ఈ ఊరికే ఒక కామారెడ్డి కూడానే కాదు, చుట్టూన్న కొంతారపల్లి గంబాలపల్లి మీరు ఏదన్నా తీసుకోండి, ఈ చుట్టుపక్కల జానారెడ్డి గారు చేసిన పని తప్ప ఇంకోడన్నా చేసిన పని ఉందా? ఊరూరికి ఇంటింటికి మిషన్ భగీరథ నీళ్ళు స్టాండర్డ్ కేసీఆర్ ఇచ్చిందా? మన ఊర్లలో ఏమన్నా ఇల్లు కట్టించిందా? కానీ ఇప్పుడు కొత్తగా మనకి ఇన్ఛార్జ్లు వచ్చిండ్రు ఇక్కడ మీ మండలానికి వచ్చిన శంకర్ నాయక్, ఆయన మహబూబాద్ లో ఒక్క ఇల్లు కట్టియలేదు కానీ ఇక్కడికి వచ్చి మన ఊర్లో ఇంటింటికి ఇక్కడికి వచ్చి ఇక్కడ త్రిపురారంలో కట్టిస్తాడంట. ఆయనకి జనాలు ఓట్లేసి మహబూబాద్ లో గెలిపిస్తే అక్కడ కట్టించే ఒళ్ళు వచ్చి అక్కడ బీక ఎట్ల బీకలేనాడు, ఇంకెన్నో బీక్తాడంట, ఊట్లో బీకలేనాడు ఎట్ల బీక్తాడంట. వీడికి వచ్చి మాటలు ఇస్తాడు 15వ తారీఖు అడిగి పోతే ఇవన్నీ వీడియోలు అదే పెడుతున్నాం మన సోషల్ మీడియాలో కూడా చెప్పినాం. అరే పెట్టరు రాదంతా మహబూబాద్ వల్ల మహబూబాద్ ప్రజలకు పెట్టండి, ఆడికి పోతే అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు. వీడికి వచ్చి ఇండ్లు కట్టిస్తా పెన్షన్ ఇస్తా, ఓటు వేయకపోతే పెన్షన్ బీగుతా, పెన్షన్ ఇస్తే బీగడానికి ఈయనకేమైనా అధికారం ఉన్నదా? ఏం చెప్పారు? ఇంతమంది చేసారు, ఇంతమంది మన ఊర్లో సర్పంచ్ మనోడే ఉన్నాడు, ఎవరికైనా పెన్షన్ తీసిండ్రా, తీయగలిగిండ్రా? తీయమను ఒక్కసారి ఎవరిదన్నా పెన్షన్ ముట్టుకుంటే నేను చెప్తున్నా మేము వచ్చే వాళ్ళకి మీకు అండగా నిలబట్టి పీకుతాం. ఇవాళ వచ్చంట ఒక్కొక్కరు ఒక లిస్టు పట్టుకొని తిరుగుతున్నట్టు ఇంటింటికి, మీరు ఓటేయకపోతే పెన్షన్ పోతుంది, మేము పెన్షన్ తీసేస్తాం, వీడు పెన్షన్ కాదు కదా మన ముక్కులు ఇంటికి కూడా వీకలేడు మీరు గుర్తుపెట్టుకోరు. కాబట్టి ఆ వచ్చిన వాళ్ళకి ఫస్ట్, వచ్చిన ఈ ప్యాకేజీలకు అమ్ముడు పోయిన వాళ్ళకు, వచ్చి కొనుక్కున్న నా కొడుకులు కూడా మళ్ళీ వస్తే ఒక్కసారి అడగండి, అడ్డం పడి మీరు ఫస్ట్ ఇక్కడ ఏం చేసిండ్రో ఒకసారి లిస్టు పెట్టామండి. ఏమన్నా అంటే రైతు బంధు అంటాడు. ఎక్కడ రైతు బంధు? ఎక్కడి నుంచి వచ్చింది రైతు బంధు? ముందు ఏం లేదు మన జేబులో, ఒక్కొక్కడు రాత్రి బుడ్డి తాగితే పొద్దున్న తీసేది రైతు బంధు అని ఇస్తున్నాడు, అవునా కదా? 90 రూపాయలు ఉన్న కాటర్ 180 అయింది, 180 సంవత్సరానికి వేస్తే 15,000 అయింది. నీకు ఒక ఎకరం ఉంటే వచ్చేది 12,000, వాడు తీసుకుంటుంది 15,000 రేట్లు పెంచి, అవునా కదా? మీరు అందరు గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఒకటి కొత్త పిచ్చ కడతాయారండి మోడీ, వాడైతే ఈ ప్రభుత్వం మందు పోసి నడుపుతుండే వాడేమో పెట్రోల్ మీద ప్రభుత్వాన్ని నడుపుతున్నాడు. ఇంకేమన్నా చేస్తున్నారా అంటే వీళ్ళు చేస్తుండే వాడు రైతు బంధు అని చెప్తాడు, ఆడేమో గుడి గుడి అంటాడు. ఏం గుళ్ళకు మన ఊర్లో లేవా? మనందరం పోవా? ప్రజలు బతికే దానికి పేదోళ్లకు ఏమన్నా చేయాలంటే చేయలేని వ్యక్తులు వచ్చి ఇట్లాంటి ఏదో సెంటిమెంట్ల మీద అప్పటికప్పుడు వచ్చే ప్రభుత్వ ఏదో పథకాలు చెప్పు, అప్పటికప్పుడు వచ్చే స్కీములు చెప్పి మళ్ళా ఊర్లలోకి వెళ్ళిపోతారు, మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి మళ్ళా ప్రచారంలో భాగం కూడా మీ ఊరికి వస్తా, మీరందరూ కూడా ఈ ప్యాకేజీ రైళ్లకు బుద్ధి చెప్పి మళ్ళా జానారెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించి మళ్ళా ఇది మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక్క సాగర్ ఎన్నికో సారి ఎన్నికో కాదు. ఈవెన్ ఇందాక మన ఎంపీపీ గారు చెప్పారు, ఈ ఉప ఎన్నిక వచ్చినప్పుడు మీరందరూ వినుంటారు, నేనే రఘువీర్ రెడ్డి నిలబడుతుండని, టీఆర్ఎస్ నుంచి నిలబడుతుండని, బీజేపీ నుంచి నిలబడుతుండని ఇవన్నీ పేపర్లలో చదివారు కదా. కానీ ఇవన్నీ సరే, వాళ్ళు సేమ్ ప్యాకేజీలు మనకు కూడా ఆఫర్లు ఇస్తారు కదా, కానీ మా ప్రజల పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు అభివృద్ధి పక్షాన్ని నిలబడాలి, ప్రజలకు మోసం చేసే ప్రభుత్వాలు రావద్దు అనే దాంతో. అంతేకాదు మన రమేష్ రెడ్డి గారు ఒక ముఖ్యమైన వ్యక్తి, దాంట్లో సార్ కంటే మేమందరం కూడా సార్ని ఫోర్స్ చేస్తుంటే, సార్ అవును సార్ ప్రజలంతా మిమ్మల్నే కోరుకుంటున్నారు, మీరు వస్తే కానీ అభివృద్ధి కాదు, మీరే నిలబడాలి అని ముందుండి చెప్పిన దాంట్లో ఈయన మొదటి లైన్లో కూర్చున్నాడు. మళ్ళా ఇప్పుడు 2-10 రోజులు ఎలక్షన్ ఉందనగా ఎందుకు పోయిండో లేకుండా పోయిండు? కాబట్టి మీరు అర్థం చేసుకోండి వీళ్ళందరూ ఏం చేస్తున్నారో. మిమ్మల్ని ఇంకొకసారి కనుక వారికి టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీరందరూ మోసపోతారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, జానారెడ్డి గారిని ఈసారి భారీ మెజార్టీతో గెలిపిస్తేనే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండేదానికి, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు కూడా మీరందరూ గట్టిగా పనిచేసి ఈసారి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో ఇక్కడ గెలిపించాలని మీ అందరినీ చేతులు ముక్కి కోరుకుంటున్నా. దానికి యువకులే నడుం బిగించాలి తమ్ముళ్ళు, మీరందరూ గుర్తుపెట్టుకోండి. 17వ తారీఖు ఎన్నికలు, మళ్ళీ ఎన్నికలలో భాగంగా మళ్ళా ప్రచారానికి వస్తాం. ఇవాళ పొద్దున ఇదైంది కాబట్టి మీరందరూ కూడా ఏమన్నా నర్వస్ కావద్దనే ఫీలింగ్తోనే ఇవాళ వచ్చి ఇవాళ ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళా ప్రచార కార్యక్రమంలో భాగంగా మీ ఊరికి వస్తాం, మీ మంచి చెడు ఏమున్నా కానీ మనకి చెప్పండి, మళ్ళా జానారెడ్డి గారిని గెలిపించుకుంటేనే ఈ రాష్ట్రంలో కానీ ఈ ప్రాంతంలో కానీ అభివృద్ధి జరుగుతుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి భారీ మెజార్టీతో ఈ సిగ్గొచ్చేటట్టు ఓట్లు వేయాలనేది మీ అందరికీ చెప్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్.